ఎగ్జిట్ పోల్స్ బేఫికర్ కేసీఆర్ ధైర్యం ఇదేనా? తెలంగాణ ఎన్నికల పోలింగ్ అనంతరం వచ్చిన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టలేదు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందనే చెప్పాయి. అయితే కాంగ్రెస్ కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని ఏ పోల్ సర్వే వెల్లడించలేదు. ఇదే ఇప్పుడు కేసీఆర్కు తెలంగాణ మంత్రులకు ధైర్యాన్ని ఇస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎగ్జిట్ పోల్స్లో కొన్ని 45 నుంచి 50 వరకు బీఆర్ఎస్కు సీట్లు దక్కుతాయని చెప్పుకొచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్కు 50 నుండి 60 మధ్య వస్తాయని చెప్పుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అటు కేసీఆర్ అయినా ఇటు మంత్రి కేటీఆర్ అయినా చాలా ధైర్యంగా ఉన్నారని అంటున్నారు. కేటీఆర్ అయితే ఎగ్జిట్ పోల్స్ తమను ఏమీ చేయలేవని కూడా చెప్పారు. ఇక కేసీఆర్ అయితే పార్టీ నాయకులకు ఫోన్లు చేసి ధైర్యం చెప్పారు. తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని, దీనిలో ఎలాంటి తేడా ఉండదని కూడా ఆయన వెల్లడించారు. ఎవరూ అధైర్యపడొద్దు, ఆగం కావద్దని కూడా వెల్లడించారు. ఇక కేటీఆర్ అయితే తనకు ప్రశాంతంగా నిద్ర పట్టిందని, 3న విజయం తథ్యమని ట్విట్టర్లో వెల్లడించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి ఇంత వేడిలోనూ బీఆర్ఎస్ ఎందుకు ధైర్యంగా ఉంది, అధికారం తమదేనని ఎలా చెప్పగలుగుతోందని పెద్ద చర్చగా మారింది. దీనికి కారణం ప్రతి ఎగ్జిట్ పోల్ సర్వే కూడా 45కు పైగానే బీఆర్ఎస్కు అభ్యర్థులు దక్కుతారని చెప్పడమే. ఇదే జరిగితే తమ మిత్రపక్షం ఎంఐఎం నుంచి గెలిచే 7 తమతోనే ఉండనున్నారని బీఆర్ఎస్ ధీమా. దీంతో మ్యాజిక్ ఫిగర్ 60కి దాదాపు చేరువైనట్లే, అంటే 45+7=52. ఇక మిగిలిన 8 మందిలో ఎవరైనా 2 స్వతంత్రులు గెలిచినా వారిని తీసుకునేందుకు పార్టీ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ గెలిచినా అధికారంలోకి వచ్చినా తమకు ప్రాధాన్యం ఉండదని, తమకు పదవులు దక్కవని భావిస్తున్న నాయకులపైన బీఆర్ఎస్ అధినేత గురిపెట్టారు. ఇలాంటి నాయకులను 10 మందిని ఏరి వెతికి పట్టుకుని తన చెంతకు చేర్చుకుని పదవుల హామీ ఇచ్చేస్తే హ్యాట్రిక్ కొట్టడం తనకు సునాయాసమని ఆయన అంచనా వేస్తున్నారు. వీరిలో జనసేన అభ్యర్థులు కూడా ఒకరిద్దరు ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమే అయినా అధికారం మాత్రం జారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల టాక్. మరేం జరుగుతుందో చూడాలి.